లక్ష్మీ పార్వతికి కీలక పదవి, జగన్ మార్క్ సంచలనం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయనను నమ్ముకున్న వారందరికీ ఆగమేఘాలపై పదవులు దక్కాయి. కష్టమైనా నష్టమైనా ఆయన వెంట నడిచిన వారిలో చాలామందికి వివిధ పదవులు దక్కాయి. ఆయన కార్యాలయంలో పనిచేసిన వారికి కూడా వారు ఊహించని విధంగా పదవులు వచ్చాయి. చివరికి సినిమా నటుడు పృథ్వీకి కూడా పోస్ట్ దక్కింది. కానీ జగన్ ముఖ్యమంత్రి అవడం కోసం ఎంతో కష్టపడ్డ నందమూరి లక్ష్మీ పార్వతికి మాత్రం ఇంకా ఏ పదవి దక్కలేదు. జగన్ గెలిచిన తరువాత ఆమె గురించి వార్తాపత్రికల్లో ఎక్కడా కనిపించడం లేదు, వినిపించడం లేదు. జగన్ ముఖ్యమంత్రి అయితే తనకు మంచి పదవి ఇస్తాడన్న ఆశతో ఆయన నిర్వహించిన ప్రతి ప్రోగ్రాంలో లక్ష్మీ పార్వతి పాల్గొనేవారు. ఆయన నిర్వహించిన దీక్షల్లో తన అల్లుడు చంద్రబాబును దూషిస్తూ ఎన్టీఆర్ అభిమానులు జగన్కు మద్దతు ఇవ్వాలని కోరేవారు. ఆమె కోరుకున్న చందాన జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ లక్ష్మీ పార్వతికి మాత్రం ఎటువంటి పదవి దక్కలేదు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించిన వారందరికీ ముందుగానే బెర్తలు దక్కగా లక్ష్మీ పార్వతి మాత్రం నిరాదరణకు గురయ్యారని అభిప్రాయం ఉంది. ఎన్నికలకు ముందు కోటి అనే అతని విషయంలో జరిగిన వివాదం తరువాత ఆమె ఎక్కడా పెద్దగా కనిపించలేదు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత తన పరువు తీసిన కోటిపై చర్యలు తీసుకోవాలని లక్ష్మీ పార్వతి కోరడం, ఆ వెంటనే కోటి బీజేపీలో చేరడంతో అంతా గప్చుప్ అయిపోయింది. కాగా కోటి విషయం పక్కన పెట్టినా జగన్ కోసం ఎంతో కష్టపడ్డ లక్ష్మీ పార్వతికి ఏదైనా మంచి పోస్టు దక్కుతుందని ఆమె సన్నిహితులు భావిస్తూ ఉండగా అధికార పార్టీలో మాత్రం ఎక్కడా అటువంటి ఛాయలు కనిపించడం లేదు. అయితే లక్ష్మీ పార్వతికి కీలక పదవి ఇవ్వడానికి జగన్ డిసైడ్ అయ్యారని, త్వరలో దాని గురించి ప్రకటన వస్తుందని వైకాపా వర్గాలు అంటున్నాయి. టీడీపీ హయాంలో మహిళా చైర్మన్ పదవి పొందిన నన్నపనేని రాజకుమారి ఎట్టకేలకు ఆ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు లక్ష్మీ పార్వతిని జగన్ ఆ పదవిలో నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.